వీళ్ళొద్దునని సంతోషంగా ఉన్నది. వీళ్ళు అంటే గత 4-5 డేస్ నుంచి నేను కూడా కంటిన్యూ నన్ను ఇన్వైట్ చేయలేదు. ఒకవేళ ఇన్వైట్ చేస్తే నేను వెళ్తూ వెళ్తూ అంటే ఈ ట్యాంక్ బండ్ నుండి ఒక 4-5 టైమ్స్ నా విజిట్స్ అవుతూ ఉంటాయి. ఈరోజు చూసిన తర్వాత నేను మిస్ అయినా అని ఒక ఫీలింగ్ వచ్చింది. రాబోయే రోజుల్లో ఇక్కడ నేషన్సే కానీ ఒలింపిక్స్లే కానీ తీర్చిదే విధంగా తెలంగాణ 29th స్టేట్ నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, యాజ్ ఎ స్పోర్ట్స్ మినిస్టర్ నేను కూడా దీంట్లో వీళ్ళకు మా స్టేట్ గవర్నమెంట్ తరఫు నుండి ఏమేమి ప్రొవైడ్ చేయగలుగుతాం, మా ఎండి గారు దినకర్ బాబు గారితో మాట్లాడడం, కొన్ని వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది. అయితే ఇవి చెప్పడానికి కొద్దిగా నేను కన్ఫ్యూజ్లో ఉన్నట్టు అక్కడ, ఎందుకంటే గతంలో ఎవరు వచ్చేసి ఎండి గారా ఈ లేఖన అంటే జంటనగర్లో అంటే మన భారతదేశంలోనే సికింద్రాబాద్ ఒకటి హైదరాబాద్ని ఒక లింక్ చేసే లేక్ ఇది. అప్పట్లో ఈ లేక్ డ్రింకింగ్ వాటర్ ఉంటుండే, ఈ పొల్యూటెడ్ అయింది. స్టేట్ గవర్నమెంట్ తరఫున ఈ లేక్ను కూడా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయినా 1 ఇయర్ లోపల ఈ లేక్నంతా డ్రింకింగ్ వాటర్ కూడా తీసేసి వీళ్ళకి ఏదైనా బోర్డ్స్ గేట్ ఇచ్చేసి మళ్ళీ అంటే గర్వంగా నెక్స్ట్ టైం వరకు ఒకవేళ నేను మంత్రిగా ఉంటే డెఫినెట్ అకామిడేషన్లప్పుడు మళ్ళీ అంటే నటండి.